ఇందాక అన్నట్టు థ్యాంక్ యూ అన్న అందరికి ఇక్కడికి వచ్చినందుకు, మా అందరిని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. బుచ్చిబాబు అన్న, శ్రీకాంత్ అన్న, మన అందరి ధరణి, మన దసరాక షాన్, మా నాని అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. కొత్తలను ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్ ఉంటాడన్న అంటుంటూ అనడం వింటూ ఉంటుండే నేను. నాకు అసలు ఇది మర్చిపోలేని రోజు అన్న, నాకు అసలు నిజంగా సూపర్ హ్యాపీ ఉన్న నాని అన్న ఈడు ఉండడు. చాలామంది ఫిలిం మేకర్స్కి ఇదొక డ్రీమ్. ఇక్కడ ఇన్ని ఇక్కడ మైక్ పట్టుకొని ఒక గెస్ట్లు, ఒక పెద్ద గెస్ట్లు ఇండస్ట్రీలో వచ్చి మన ట్రైలర్ లాంచ్ చేయడం అనేది ఒక పెద్ద డ్రీమ్ చాలామంది మన యూత్కి. ఆ అవకాశాన్ని నాకు 23-24 ఇయర్స్కే ఇచ్చిన చాయ్ బిస్కెట్ అన్న వాళ్ళకు, అనురాగన్న, శరత్ అన్న, మా లహరి ఓనర్, మా చంద్రు అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసి నన్ను ఇంత మంచిగా లాంచ్ చేస్తున్నందుకు. మీ అందరికీ కొంచెం టైం తీసుకుంటున్నా అన్న, ఒక్కసారి మా టీమ్ని పరిచయం చేస్తాను. మా డైరెక్షన్ టీం ఒక్కసారి ఓపిక పట్టండి. నాని అన్న చాలా గట్టిగానే మాట్లాడతాడు ఇవాళ. యా, ఒక్కసారి మన డైరెక్షన్ టీం, మేం ఫేమస్ అందరు ఒక్కసారి స్టేజ్ మీదకి ఒక 2 స్టెప్స్ ముందుకు రండి కదా. యా, ఒక్కసారి మన డైరెక్షన్ టీం అంతా జల్దీ 3 సెకండ్స్లో వచ్చేసేయాలి. అందరు రెడీ బాయ్స్, కమ్ ఆన్. వీళ్ళందరినీ మీకు పరిచయం చేయాలి. వీళ్ళందరూ వీళ్ళందరూ చాలా కష్టపడి నాకు సాయం చేసినందుకే ఇవాళ ఈ సినిమా ట్రైలర్ మీరందరూ ఎంజాయ్ చేయగలుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నాకు ఇంతగానం సపోర్ట్ చేసినందుకు. ఇక్కడున్న ప్రతి వాళ్ళు మన యూతే. ఎట్లా అంటే ఇప్పుడు హరిగడాడు, అరే ఇట్లారా ఒక్క నిమిషం, నువ్వు చెప్తా లైన్ చెప్పేసారు సోది పెట్టకుండా. మా హరిగానికి సినిమాలకు సంబంధం లేదు. వీడు ఏం చేస్తుండంటే, లేలే వీని గురించి చెప్పలే మీకు, వీడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీళ్ళందరిలో చాలామంది మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తారు, ఎందుకంటే ఎవరు ఇంత ముందుకు సినిమాలకు పనిచేసిన వాళ్ళు కాదు. అన్న వాళ్ళు మొన్న 30 మందిని యాక్టర్స్ని పరిచయం చేస్తున్నారని ప్రెస్ మీట్లో చెప్పినారు, కానీ అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ని కూడా, అసిస్టెంట్ డైరెక్టర్స్ని కూడా, కో డైరెక్టర్ని, ప్రతి ఒక్కరూ కొత్త వాళ్ళు. ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మన యంగ్స్టర్సే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, వీళ్ళందరికీ కూడా ఆపర్చునిటీ ఇచ్చినందుకు, మమ్మల్ని నమ్మి. అసలు వీళ్ళకి నాని అన్న, వీళ్ళకి అసలు మా హరిగానికి అయితే అసలు వానికి అసలు డైరెక్షన్ అంటే తెలియదు. ఫస్ట్ ఏదో సినిమాలకు రావాలని ఒప్పించి మా ఇంటి దగ్గర షాప్లో వీడు చాలా మంచిగా లెక్కలు వేస్తాడు అన్నీ. వీడిని తీసుకొచ్చి మా దాంట్లో సినిమా పిచ్చి ఉంది, ఎట్లా ఎంటర్ అవ్వాలి, దారి దొరకలేదు, మేమందరం అన్న వాళ్ళ ఇచ్చిన ఆపర్చునిటీతోనే ఒక్కొక్కరు నాకు తెలిసిన వాళ్ళందరినీ తీసుకున్నా. అట్లా మా వాడిని తీసుకొచ్చి ఎడిట్ లాగులు రాపించుకుంటా. ఇవాళ పోస్ట్ ప్రొడక్షన్స్ మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ప్రతి ఒక్క లెక్క క్లియర్ ఉంటుంది, ఎవడెప్పుడు పంపుతాడు, ఏ ఫైల్ ఎప్పుడు పోతుంది, ఏంది పరిస్థితి, అంత స్ట్రెయిన్ మనం బడిలో వీడు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ రా. మా మనోరణ గురించి చెప్పాలి. మా మనోరణకి సినిమాలకు కూడా సేమ్ సంబంధం లేదు. డైలాగ్ రిపీట్ అవుతుంది అనుకోకండి, నిజంగానే సంబంధం లేదు. మాకు సినిమా చేయాలి, మాకు స్కెడ్యూల్స్ వేయాలి, ఎవరిని ఎట్లా మేనేజ్ చేయాలనో తెలవాలి అని అంటే ఏం అర్థం కాలేదు. మా ఇంటికాడ మేము క్రికెట్ టోర్నమెంట్లు ఆడితే అన్ననే ఆర్గనైజ్ చేస్తాడు, ఎవరు ఆ స్కెడ్యూల్ అన్ని కరెక్ట్ చేస్తాడు. మేము బాక్స్ క్రికెట్ ఆడినా, క్రికెట్ ప్లేస్ బాల్ క్రికెట్ ఆడినా, అవి తీసుకొచ్చి అన్న నువ్వు ఇట్రా చెప్తా, నువ్వు ఐటీ కాదు, నీకు సినిమాలకు ఎక్కాలని ఒకటి ఉంది కదా, నువ్వు ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లకు రా, మనం చేద్దామని అంటే అసలు స్క్రిప్ట్ చదివినాక ఈ సీన్ ఇన్ని రోజుల్లో తీయొచ్చు, ఈ సీన్ ఇప్పుడు తీయొచ్చు, ఇది పరిస్థితి ఎట్లా క్రాక్ చేసినో నాకే అర్థం కాదు. క్రికెట్ టోర్నమెంట్ 6 ఓవర్లు ఎంతసేపట్లో అయిపోతాయి అనేది ఈజీ, కానీ ఒక 6 సీన్లు ఇవాళ, ఒక 2 సీన్లు ఇవాళ తీస్తే ఎంత టైంలో షూట్ చేయగలుగుతాం అనేది ఎట్లా క్రాక్ చేసినో నాకే తెలియదు, ఎందుకంటే నాకేది ఎక్స్పీరియన్స్ లేదు ఎట్లా క్రాక్ చేయాలి 2 రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇవాళ షూటింగ్. థ్యాంక్ యూ సుమంత్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా శివస్వామి, మేమందరం కాస్ట్యూమ్స్ ఇందులో చూస్తున్నారు, మా శివన్న కూడా, ఈ అన్న గురించి ఆల్రెడీ చెప్పిన, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరిద్దరూ లేకపోతే ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ ఇంత మంచిగా ఆర్గానిక్గా ఉండకపోతుండే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రా దుర్గా. ఇక్కడున్న ప్రతి ఒక్క యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేసింది వీడే అందరినీ మూల మూలల నుంచి ఏరిండు. థ్యాంక్ యూ సో మచ్ రా, ఇవాళ ఇంత మంచి క్యాస్టింగ్ దొరికింది మాకు. అండ్ మా సురేష్,
మా సురేష్ మీరు ఫ్రేమ్లలో చూస్తే ప్రతి ఫ్రేమ్లో ఒక 5 మంది లేదా 100 మంది ఉంటారు. వాళ్ళందరూ ఫ్రేమ్లో కనబడుతున్నారంటే ఈయన మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండడమే. థ్యాంక్ యూ సో మచ్ మామా, నాకోసం ఇంత హెల్ప్ చేసి నాకు ఆ స్కేల్ తీసుకొచ్చినందుకు, అంతమందిని మేనేజ్ చేయడం అనేది సూపర్ మామా. థ్యాంక్ యూ సో మచ్ ఓకే సార్, మా కోడైరెక్టర్ అన్న, మా రామన్న, ఇట్లాంటి వీళ్ళిద్దరూ మా ఆర్ట్ డిపార్ట్మెంట్ సినిమాలో చాలా ఆర్గానిక్గా చాలా అథెంటిసిటీ క్రియేట్ అయ్యింది. అంటే ఆ లొకేషన్స్ వల్ల ఆ సెట్స్ మేము ఏవైతే వేసినామో, ఆ చిన్న చిన్న సెట్స్ అయినా కూడా, ఆ ఇల్లులు అవన్నీ ప్రాప్స్ ఏవైతే కనబెడుతుండో వీణ లేకపోతే అయ్యేది కాదు. మా రామ్, థ్యాంక్ యూ సో మచ్ రామ్, అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మాకి నాకు సినిమా డైరెక్షన్ ఇంకా హీరో రెండు చేస్తుందంటే ఎంత కాదన్నా కొంచెం ప్రెషర్ అవుతుంది కదా, సినిమా ఎట్లా వస్తుంది ఏంది పరిస్థితి, ఆ ప్రెషర్ నా మైండ్లోకి వెళ్ళి ఇట్లా తీసేసిన టాబ్లెట్ వేసి తీసేసినట్టు ఈ అన్న మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనం ఇట్లనే లైఫ్ లాంగ్ పనిచేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మా పవన్, థ్యాంక్ యూ సో మచ్ పవన్. సీన్లలో డైలాగులు కానీ ఆ టైమింగ్లు కానీ పర్ఫెక్ట్ వచ్చినాయి. అరే ఏ సుమంత్ ఏం చేస్తున్నావురా నువ్వు, ఇది సరిగ్గా వస్తలేదు, ఇట్లా కాదు, నువ్వు మొత్తం ఈ యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్, డైరెక్షన్ ఏంది, లైన్ సరిగ్గా వస్తలేదు, కరెక్ట్గా చూసుకో అని మొహమాటం లేకుండా నాకు ప్రతిదీ ముఖం మీద చెప్పేటోడు ఇది ఒక్కడే. థ్యాంక్ యూ సో మచ్ రా, నువ్వు లేకపోతే అట్లా టైమింగ్ వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఒక్కటే అన్న, థ్యాంక్ మా కిరణ్ అన్న, యా మా సారీ నేను మర్చిపోయి నాకు గుర్తు చేశారు.